చైనా అది ఏం చేసినా వివాదం అవుతుంది కలిసి వచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పడతాడు అదే సందర్భంలో కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుంది అంటారు కదా ఇప్పుడు తాడే పామై కాటేస్తుంది అందులో భాగమే అందరికంటే ముందే వ్యాక్సిన్ కనుక్కొని వాస్తవంగా రోగాన్ని సృష్టించినప్పుడే వ్యాక్సిన్ కనుక్కొని తమ వాళ్ళకి వ్యాక్సిన్తో రోగం రానియకుండా చేసి ప్రపంచానికి మాత్రం రోగాన్ని అంటించినటువంటి మహానుభావులు చైనా వాళ్ళు తద్వారా తమ దగ్గర ఉన్నటువంటి మందులు అమ్ముతున్నారు తమ దగ్గర ఉన్న టెస్ట్ కిట్లు అమ్ముతున్నారు రోగం వంటిచ్చినోడే మందులు కూడా అమ్మడం ద్వారా ఆర్థికంగా సెటిల్ అవుతున్నాడు అట్లాగే మిగతా ఆర్థిక వ్యవస్థలను కొళ్లబొడిచి వాడు మాత్రం నిలబడ్డాడు ఈ కోపంతోనే ప్రపంచం మొత్తం చైనాని దూరం పెడుతున్నటువంటి దశలో వ్యాక్సిన్ల లాంటి వంకతో మళ్ళీ దూరుతున్నటువంటి సందర్భం లేటెస్ట్గా చేస్తే చైనాకు చెందినటువంటి సినోవాక్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు బ్రెజిల్లో జరుగుతున్నటువంటి వేళ వీటి మధ్యంతర విశ్లేషణ సమాచారాన్ని ప్రకటించాలి ఇందులో చాలా లోపాలు ఉన్నాయి బ్రెజిల్లో ప్రయోగ ఫలితాలను డిసెంబర్ ఇరవై మూడును ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయని గవర్నర్ డోరియా చెప్తూ ఉంటే అసలు ఇది బ్రెజిల్ వాళ్ళలోనే ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం వచ్చింది ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వడంలో అసలు ఎక్కడా పారదర్శకత లేదు వ్యాక్సిన్ పనితీరుకి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు అది పనికొస్తుందని ఎవరు డిసైడ్ చేస్తున్నారు అసలు అత్యవసర వినియోగ నిర్ణయం అంటే ఎమర్జెన్సీగా వాడడానికి పనికొస్తుందని ఎవరు చేస్తున్నారు అంటూ డైరెక్ట్గా బ్రెజిల్లోనే ప్రశ్నార్థకం లేవనెత్తారు అక్కడ ఎవరు గవర్నర్ లేవనెత్తాడు వాస్తవంగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారోనేమో విమర్శలు చేస్తుంటే గవర్నర్ ఏమో చైనాకి సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అధ్యక్షుడే రైట్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి దీని మీద చర్చ జరుగుతుందా జరగదంటే చర్చ జరుగుతుంది కానీ ఫైనల్గా గవర్నర్ మాట చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం అక్కడ కనబడుతుంది